Namaskaram. Namaskaram. Vyus channel ki swagatam. Chinnappudu okati sarada bale gurtostundi. Chetulu 5 paisalu unte chaalu manaki. 5 paisalu kuda kada correct ga cheppalante paisa nunchi manaki. Paisaku 3 biscuitlu ichche. Ah, paisaku 5 biscuitlu 3 biscuitlu ichchevaru. 2 paisalu toti 3 paisalu ichche taadi tandra konukodam. Avunu. 5 paisalu to bathanilu konukodam. Itla ice cream gari ivanni. Oh, jamkai kuda vachedi. Jamkai rendu ichchevu 5 5 paisalu kaithe 2 paisalu ki chinna chinna jamkai ichchevaru. అయితే ఇవేంటంటే ఈ చిల్లరంతా సంబంధించినప్పుడు చిల్లర కొట్టు అంటాం మనం. ఒకప్పుడు చిల్లర కొట్టు చిట్టం సినిమా అని కూడా వచ్చిందనుకో కానీ చిల్లర కొట్లలో నాకు గుర్తున్నంత వరకు మనకి విజయవాడ అంటే ఎవరి అనుభవం వాళ్ళని చెప్తున్నాం అంటే సత్యం కొట్టని ఉండేది మనకి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా సత్యం గారు 5 పైసలు 10 పైసలు నూనె పోయండి, 5 పైసలువి కందిపప్పు కందిపప్పు సరే ఇవ్వండి, ఏమంటారు మన తాలింపు గింజలు ఇవ్వండి తాలింపు గింజలు అని అక్కడ గుర్తుందా నీకు 10 పైసలు నూనె కోసం మంచి నూనె అని సీసా పట్టుకుని దానికి తాడి పెట్టి ఆ తాడితో తీసుకొచ్చేవారు. దాని మోతాది ఉండదు వాళ్ళ దగ్గర మీద కొల్చేవేవో ఉండేవి. దాంతో ఇంత 25 గ్రాములు 50 గ్రాములు ఇంత నూనె అంటే గరాటు పెట్టి ఏ రసువి ఆ రోజు కొనుక్కునేవారు. అవి ఇంకొకటి నీకు గుర్తుండే ఉండవు, రూపాయి బేరం అనేవాళ్ళు వాళ్ళు. ఎందుకని 10 రూపాయ బియ్యం, ఒక పావులా కందిపప్పు, ఒక 5 పైసలేమో 10 పైసలు నూనె, ఇంకో 10 పైసలు పెట్టి ఇవి తీసుకునేవారు. ఏమంటారు అది చింతపండు పండు మిర్చి కరెక్ట్ అయిపోయేది. 1 రూపాయి బేరం అది ఖచ్చితంగా 1 రూపాయి పెట్టి వాళ్ళు కొన్నాక విడిపోయేవారు కాదు. కొంచెం బెల్లం ముక్క పెట్టండి ఇంత ముక్కలు కొట్టి ఉంచేవాడు అతను. నిజంగా నాకు ఇప్పటికీ సత్యం రూపం కూడా నాకు గుర్తు. ఒక కావి పంచ, ఓ చిన్నది బనీను బనీను చేతుల్లో కుట్టించింది, జేబున్న బనీను ఉండేది. అది వేసుకునేవాడు ఆయన. చుట్టూ రకరకాల బాక్సులు పెట్టుకుని అన్ని ఎవరైతే అడితే అది దేనికి విసుకుంటేది కాదు, సగం బేరం ఇచ్చేవాడు ఆపి మిగతా వాళ్ళకి కట్టేవాడు ఎవరు వెళ్ళిపోకుండా. అలాగా ఆయన కూడా సగం సగం చేసేవాడు. తర్వాత 5 పైసలు కొబ్బరి బిళ్ళలు ఇచ్చేవాడు, గుర్తుందా? అవును అయ్యో. అలాగే మనం మాచవరంలో ఉన్నప్పుడు మనం ఫస్ట్ కొట్టుకు వెళ్ళేవాళ్ళం రామచంద్రమూర్తి, కరెక్ట్ శ్రీరామచంద్రమూర్తి కొట్టు అనేవారు సీతారాము. ఆ కొట్లో మనం అంటే నెలవారీ సరుకులు తెచ్చేసుకునేవాళ్ళం. మనం రోజు బేరం ఉండేది కాదు కానీ నెలవారీ సరుకులు తెచ్చుకున్నాక మనం ఇద్దరము ముగ్గురము వెళ్ళేవాళ్ళం. అందరినీ కూర్చోబెట్టి చీటీ కట్టేలోపల శనగపప్పు పుట్నాల పప్పు అనే పేరు తెలియదు అప్పటికి. వేరుశనగపప్పును శనగపప్పును బెల్లం ముక్క ఇచ్చేవారు. అది తింటూ కూర్చునేవాళ్ళం చిన్నపిల్లలం కదా. కానీ లోపు కట్టేవారు, షాప్కి వెళ్ళేది వాటి కోసం వాటి కోసమే. ఏ నువ్వు అన్నట్టుగా కట్టే వరకు కూర్చున్న తర్వాత మనం మాచవరం నుంచి సూర్యారావుపేట విజయవాడలో, సూర్యారావుపేటలో ఫస్ట్ లో వాసి విజయవాడ మాచవరంలో ఉన్నాం. విజయవాడ సూర్యారావుపేట వచ్చేసాక కూడా నాన్న చీటీ రాసేసి మనకి ఇస్తే చక్కగా దర్జాగా రిక్షాలో కూర్చుని అక్కడికి వెళ్ళేవాళ్ళు. అవన్నీ కొట్టించి కట్టించుకుని ఇంటికి వచ్చేవాళ్ళం. ఈ లోపల తింటూ ఉండదు. ఈ షాప్స్ తో ఏంటంటే ఒక ఇది అనుబంధం ఏర్పడింది చాలా. వాళ్ళు ఏంటంటే నమ్మాక ఒకవేళ ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవనుకో, అమ్మ రేపు వచ్చినప్పుడు ఇవ్వండి అని అరువు ఉండేది. అలాగే కొంతమంది ఏంటి పద్దు పుస్తకం అని పెట్టుకునేవారు, గుర్తుందని ఆ పుస్తకం తీసుకెళ్లి ఏమేం కావాలో అన్ని అందులో రాసి తీసుకెళ్తారు. వాళ్ళు అన్ని సరుకులు ఇచ్చి ఓ సంతకం పెట్టి పంపిస్తారు. నెలాఖరు అయ్యాక ఎంత అయింది అన్నది చూసి బిల్లు పంపిస్తే కట్టేసేవారు కట్టేవారు. ఒకవేళ కట్టలేకపోతే ఇప్పుడు కొంత కట్టండి, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వండి అని పీడించేవారు కాదు. అసలు ఒక అనుబంధం ఉండేది, ఒక అనుబంధం ఉండేది. నిజంగా నేను అనుకుంటాను వాళ్ళు అలా ఇవ్వబట్టే వీళ్ళు తృప్తిగా భోజనం చేసేవారు. ఇప్పుడు నువ్వు మాల్కి వెళ్ళావు, రూపాయి తక్కువైతే వస్తువు తీసేస్తాడు వాడికి నీకు మధ్య అంటే అదే అంటున్నా. ఇప్పుడు అదే మామూలు కొట్లు అనుకో, ఇప్పటికే ఆ రిలేషన్ ఉంది అలాగా కొనసాగిస్తున్నారు. ఇంకొకటి నీకు అక్కడే గుర్తుంటుంటుంది, అసలు సత్యం కొట్టు అంటేనే అన్ని వస్తువులు చూస్తేనేమో చిన్న షాపులో అంటే అది ఎగ్జాంపుల్ కి చెప్తున్నాం. ప్రతి చోట మనకి పద్యం చెప్పినట్టుగా అప్పిచ్చేవాడు వైద్యుడు అన్నట్టుగా అప్పిచ్చేవాడు ఈయనే. అవును ఈయనే. ఈ కోమటి కొట్టులో మనకి ఆ కోమటి కొట్టు అనేది ఇప్పుడు ఎవరికైనా తప్పుగా మని అప్పుడు ఎవరు తప్పుగా అనుకోలేదు. అసలు వ్యాపారస్తులంటే వైశ్యుడు అంటే వ్యాపారం కోమటి వ్యాపారం. వాళ్ళందరూ కూడా ఆ ఊరు వాళ్ళకి కావాల్సినవన్నీ చిన్న చిన్న సరుకులు ఇవ్వాలి. ఇప్పుడు అన్నట్టుగా ఇవ్వలేని వాళ్ళకి ఇస్తే సరే అది మళ్ళీ ఆయన గురించి వదిలేద్దాం. అయితే ఇలా షాపులకు వెళ్ళినప్పుడు నీకు ఇంకో చోట గుర్తుందా, ఇంకో షాప్కి వెళ్ళేవాళ్ళం అక్కడ పప్పు చెక్క తయారు చేసేవాళ్ళు. అవునవును. వాళ్ళ స్పెషల్ అది ఏంటంటే స్కూల్కి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు 5 పైసలు వాళ్ళకి ఇవ్వడము, పప్పు చెక్క తెచ్చుకోవడము. అవును, వాళ్ళు చేసి అమ్మేవారు ఇంట్లో చేసేవాళ్ళు చేసి. ఫస్ట్ లో స్వీట్ షాప్స్ కూడా వాళ్లే మెయింటైన్ చేసేవారు.
మన ఊరు వెళ్ళా ఉంటే బూరు కొట్టుకెళ్ళి కొనుక్కోవాలి, కొట్టొకటి బూరు కొట్టొకటి మనకి అక్కడ అక్కడికెళ్ళే కొనుక్కొని తెచ్చుకునేవాళ్ళం. అంటే ఒక పద్ధతిగా కొద్దిపాటి లాభం వేసుకుని వ్యాపారం చేసేవారు అని చెప్పేవారు వాళ్ళని. అది తిని అది తెచ్చుకున్నాక కూడా ఏదో ఒకటి కొసరు కావాలి. అలాగే ఈ కొసరు ఇప్పుడు ఎలాగో చిల్లర కొట్టుతో పాటు నవ్వు వస్తుంది కానీ మనకి ఇంట్లో పాత సామాన్లు ఇచ్చేసి ఇనుప సామాన్లు ఇనుప సామాన్కి మిఠాయి అమ్మేవారు. మన ఊళ్ళో అయితే బోరింగ్ పంపు మేకు తీసేసేవారు. దాంతో జనాలు ఏం చేస్తారు, ఎవరు మేకు వాళ్ళు తెచ్చుకుని పట్టుకెళ్ళిపోయేవారు. ఇనుముకి అంటే బార్టర్ సిస్టమ్ అది, ఇనుముకి ఇనుము చేస్తే స్వీట్ ఇచ్చేవారు. అందుకని మేకుని కాపాడుకోవడం కష్టమయ్యేది అక్కడ. అలాగే కొంతమంది అయితే పాత పేపర్లకు కూడా ఇచ్చేవారు అండి, మనకి తెలియదు కానీ మనం ఎప్పుడు అలా కొనుక్కోలేదు కానీ విన్నాము. అయితే ఈ చిల్లర కొట్టుతో అనుభవాలు ఎలా ఉంటాయంటే నిజంగా అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా రూపాయి బేరాలేరు అన్నట్టుగా. పెద్ద బేరాల వాళ్ళు చాలా తక్కువ ఉండేవారు, అది వాళ్ళు చీటీ ఇచ్చేస్తే వీళ్ళు చీటీ బేరం అనేవారు, వాళ్ళు మీరు వచ్చి తీసుకెళ్ళండి అనేవారు. నమ్మకం బాగా నమ్మకము ఉండేది, అన్ని సరుకు నమ్మకము ఉండేది. అసలు ఫ్రీ ఇవ్వడం అనేది మరి వాళ్ళు మొదలెట్టారు, అట్రాక్ట్ చేసుకున్నారా లేదా అని కాదు. ఇంత చిన్న బెల్లం అంటే ఆనందం మనకి, అది ఫ్రీ. చిన్న కొబ్బరి బిళ్ళ ఇస్తే ఆనందం, ఇప్పుడు శనగపప్పు పెడితే ఆనందం, అలా ఇచ్చేవారు వాళ్ళు. మనం 10 రూపాయలు పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కొన్నా కూడా అర్ధన మహారాజు గారి లాగా వాళ్ళకి ఆ కొసరే మనకి ఆ కొసరు కావాలి. దానికి తోడు కొందరు ఏమండి మీరు కొసరి ఇవ్వకపోతే మాకు వంట ఉడకదండి అని చెప్పడం అంటే ఇవన్నీ ఏంటంటే సరదాగా మాట్లాడుకోవడానికి. అది మామిడి పళ్ళు కూడా 2 డజన్లు అంటారు, అంటే పాతికి పైన ఇంకొకటి వేయాలనేవారు. 26 ఇవ్వకపోతే మాకు బాగుండదు, పండు రుచి ఉండదు, పండు రుచి ఉండదంటాం. ఇవన్నీ ఏంటంటే సరదా సరదాగా. అంటే ఒకటి మనకి గోదావరి జిల్లాలో అయితే పరకాలు 13 అమ్మేవారు, 2 పరకలు ఇచ్చేవారు అక్కడ. ఈ వేరే జిల్లాల్లో పాతికి లెక్కే ఉండేది కాబట్టి అంటే 100 వేయాలనేవారు. ఇవన్నీ సరదా అంటే వ్యాపార లక్షణాలు మనకి సరదా అనమాట. ఒకటి ఫ్రీ ఇస్తే ఒక చిన్న పండు ఫ్రీ ఇచ్చినా సరే అదొక ఆనందం. ఇప్పుడు ఈ చిల్లర కొట్టుతో పాటు నాకు ఇప్పుడు అదంటే ఇంకోటి గుర్తొస్తుంది, మనకి 5 పైసలు ఇంట్లో ఇస్తే అది ఆ రోజు చాలా గ్రేట్. చాలా మనం మన ఊరెళ్తే కూడా మన మేనత్త వాళ్ళ మామగారు ఇచ్చేవారు మనకి 3 పైసలు, ఆయన అర్ధన తాతగారనే అనేవాళ్ళు. ఆ సెలవుల్లో తెచ్చుకున్న 3 పైసలు మళ్ళీ స్కూల్ తెరిచే వరకు దాచుకుని స్కూల్కి వెళ్ళి ఆ రోజు మనకు కావాల్సింది కొనుక్కోవడం సరదా. ఇదిగో ఇది మా తాతగారు ఇచ్చిన అర్ధనతో కొనుక్కున్నాం అండం. నిజమే అవి. పైగా చూడు నువ్వు గమనించావా, రెండో ఎన్నో జామకాయలు వస్తాయి. మనం ముగ్గురు ఉన్నాం అనుకో, కాకింగిలు అనేవాళ్ళం, కాకింగిలు అది ఇలాగ చీర కింద పెట్టి, అది చీర కాదు సారీ, స్కర్ట్ కింద పెట్టి ఎంగిల్ చేయకుండా పెట్టాలి, అది కాకింగిలి. అలా ఒక ముక్క అంటే ఎంగిల్ చేసే వారికి పెట్టేవాళ్ళం కాదు. అలాగే ఇంకొకటి ఇప్పుడు ఇది అన్నట్టుగా కాకింగిలతో పాటు మనకి స్కూల్ దగ్గర ఒక ఐస్ బండ్ ఉండేది, బరఫ్ అనేవారు. ఒక దాన్ని పెట్టి ఇలా తుస్సు తుస్సు వంటి ఐస్ కోరేవాడు, కోరి దాన్ని పుల్లకి పెట్టి మనం అడిగిన కలర్ పైన వేసే కలర్ లో ముంచి తీసి అంటూ పీల్చుకో, దానికి రంగు వచ్చిందా లేదా, ఆ రంగు వచ్చిందా లేదా. అయితే దీంతో పాటు చూడు అంటే నాలుగు ఏ రంగు కావాలని అడిగేవాడు నిజంగా, ఆరెంజ్ గ్రీన్ యెల్లో స్నఫ్ డార్క్ స్నఫ్ బ్లాక్ కలర్స్ బండి అని బండి నిండా రకరకాల కలర్స్ పెట్టుకుని వచ్చేవారు. అవును ఈ 5 పైసలు ఇది తినడంతో పాటు మనకి రెగ్యులర్ గా 5 పైసలు మామూలే గానీ పాల ఐసన్ వచ్చేది అప్పుడు 10 పైసలు అది. అంటే మరి 5కి 5 అంటే డబల్ అంటే చాలా ఎక్కువ, 100కి 100 అయినట్టే లెక్క కదా అది. 10 పైసలు కిలో టమాటాలు కొన్నాం మనం. అవును పావలాకి 3 కిలోలు, అందుకని మరి 10 పైసలు చాలా ఎక్కువ. చాలా ఆ 10 పైసలు పాల ఐస్ తిన్నామంటే ఆ రోజు మనం కింగ్ అప్సరా ఐస్ అని రాసి ఉండేది అది. కరెక్ట్. అంటే మనం మన ఏరియాలో మనం చెప్తాం ఎక్కడ ప్లేసులు అక్కడ ఉంటాయి. అవును ఎప్పుడో ఒకప్పుడు సమ్మర్ లో ఒకసారి మనకంటే రెగ్యులర్ గా 5 పైసలు గడ్డ ఉషన్ పీల్చుకున్నాం గానీ పాల ఐస్ తిన్నామంటే అబ్బో ఈ రోజు మనం తిన్నాం చెప్పుకునే అనుకోవడం అది. అవును ఇలాంటి ఈ కొట్లలో కూడా నువ్వు చూడు, ఒక్కోసారి మనం పేపర్లు తీసుకెళ్లి కొట్లలో వాళ్ళకే ఇచ్చేవాళ్ళం. అవును వాళ్ళు అవి తీసుకుని మనకి డబ్బులు ఇచ్చేవారు. అవును అవి అవి తీసుకొచ్చేప్పుడు ఆ డబ్బు తినేడమే, అదే అందుకే ఇచ్చేవారు. కరెక్టే అది. ఇప్పుడు పిల్లలు పేపర్లు పెట్టి వెళ్తామా, అవును బఠానీలని ఇవే శనగపప్పు శనగలు శనగలు ఉప్పు శనగలు ఉప్పు శనగలు అలాగే చూడు తాడు కట్టి ఒకటి బెళ్ళ తిప్పుకొని దాన్ని కొంచెం చప్పరిస్తూ మళ్ళీ తినేయకూడదు, తినేస్తే తిప్పుకోవడానికి ఏమి ఉండదు. నువ్వు అలా అంటే సిగరెట్లు గుర్తుందా, రంగురంగు పలపాల్లాగా ఉండేవి సిగరెట్లు, స్వీట్ సిగరెట్లు వీటితో పాటు గుర్తుందా.
టైన్ మ్యూజిక్ చేసుకుంటే ఒక మిఠాయి వాడు వచ్చేవాడు ఏదో చేతికి వాచి వాచి ఉంగరం ఉంగరాలు అవును చేతికి పాము బొమ్మలు అవును అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి మిక్సర్ చారలు వచ్చేది ఎలా చేసేవారు కర్ర చివరి ఇంత కట్టుకుని వచ్చేవాడు ఇలా లాగేవాడు దాని నుంచి ఇంత తీయడం ఆ రెండు అండం మనకి ఏంటంటే చేతి అది ఎక్కువసేపు చేతికి ఉంచి వస్తే మళ్ళీ కరిగిపోతుంది అంటే తింటాం కరెక్ట్ ఇప్పుడు అది గుర్తొచ్చింది పీచు మిఠాయి కంటే ఎక్కువ ఈ మిఠాయి ఇష్టం అయితే వీటిలో ఏవి కూడా మన అదృష్టం కొద్ది ఏంటంటే కల్తీ సరుకులు వచ్చేవి కాదు పాపం మా అయితే ఏదో పిసినాట్లా పెట్టేవారేమో తప్పించి కానీ కల్తీ సరుకులు రాలేదు అంటే చిల్లర కొట్టు నుంచి మనం మిఠాయి దాకా వెళ్ళాం నిజంగా ఆ సిగరెట్లు స్వీట్ సిగరెట్లు అన్నది అందుకనే తీపి కదా కాల్చుతామా తినేస్తాం కానీ కాల్చులు తినేస్తాం మనం అన్ని నిజం ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు మనం కొట్టుకెళ్ళినప్పుడు కూడా ఒకవేళ డబ్బులు లేవనుకో మన అందరు రేపు ఇస్తానారండి అని మనం ధైర్యంగా అడిగేవాళ్ళు అదేంటమ్మా మీరు చెప్పక్కర్లేదు మా పట్టుకెళ్ళండి మీకు ఏం కావాలంటే అసలు ఒక రిలేషన్ ఉండేది ఆ సందులో అందరికీ ఆ కొట్టుతోటే రిలేషన్ అంతే అవును ఎలా అయితే ఇప్పుడు మనకి సుమతి శతకం చెప్పినట్టుగానే కొందరు ఆ దాని మీదే ఉండిపోయేవారు అలాగా అందుకని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం సరుకులు ఇవన్నీ చాలా బాగుండేది చిల్లర కొట్టు నుంచి మనం ఈ స్వీట్లు తినడం దాకా అంటే ఏంటంటే ఇది స్కూల్తో అనుబంధం మనకి చిల్లర కొట్టు కూడా స్కూల్కి వెళ్తూ కొనుక్కెళ్ళాం అలాగే బల్పాలు పెన్సిల్ రబ్బరు బల్పం ఏది కావాలన్నా ఆ కొట్టులో కొనుక్కోవడం కోపి బల్పాలు అనేవాళ్ళు కోపి బల్పం అది ఇవన్నీ ఏంటంటే చిల్లరతో సంబంధం ఉన్న విషయాలు ఇవన్నీ చిల్లర అనేది చిల్లర మనుషుల్లో అనుకోకండి చిల్లర అనేది చాలా విలువైనది ఆ రోజు రెండు పైసలు దానికైనా సరే వాళ్ళు వ్యాపారం చేసేవారు పైసా ఏది ఇచ్చినా సరే ఏది కావాలన్నా సరే అమ్మేవారు ఇంతేనా బేరం అనేవారు కాదు అసలు బేరం అలా కాదు చుక్క చుక్క పడితే వర్షం ఎలాగో అలాగా ఉండే అనుభూతులు అంతే మనకి మనం అందరం ఆ రోజు వెళ్ళి అలా కొనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అసలు చెప్పాలంటే ఎలాగా చరిత్ర వస్తూనే ఉంటుంది ప్రతి దాంట్లోనూ ఫన్ ఉంది ఎంజాయ్ చేసాం అది అది ఈ ఎంజాయ్ చేసిన వాళ్ళు మా తరం వాళ్ళు మీరు కూడా ఉంటారు ఒకసారి మీరు కూడా మీ అనుభవాలు గుర్తు తెచ్చుకోండి ఇది ఈరోజు సిస్టర్స్ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ తోటి మమ్మల్ని ప్రోత్సహించండి అదే చెప్పాను కదా ప్రతిసారి చెప్పినట్టే మీ ప్రోత్సాహమే మాకు బలము సో అలాగే టాపిక్స్ కూడా సజెస్ట్ చేస్తే మంచిదే కరెక్ట్ ఇంకేమన్నా మేము ఏదైనా కొన్ని మిస్ అయిపోతున్నామేమో ఏదో అప్పటికి గుర్తు తెచ్చుకుంటున్నాము ఇలా చేస్తాం కదా అని ఇంకేమైనా ఉండొచ్చు ఏదైనా మర్చిపోయి ఉండొచ్చు ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో మీరు పెడితే ట్రై చేస్తాం నమస్కారం నమస్కారం